ఓం శాంతి. గత 9 రోజుల నుంచి మనం దివ్యత్వాన్ని ఆహ్వానిస్తున్నాము, శక్తులను ఆహ్వానిస్తున్నాము, మరియు దివ్యత్వాన్ని శక్తిని జాగృతం చేయడానికి మన సాత్విక జీవితము, పవిత్రత, అలాగే మేల్కొలిపే ఒక కొత్త ఆలోచన విధానాన్ని, ఒక కొత్త జీవితాన్ని జీవించే విధానాన్ని, జాగరణ, ఇవన్నీ మనం చేస్తున్నాము. కానీ ఇది కేవలం 9 రోజులే కాదు, ఇదైతే ఒక జీవితాన్ని జీవించే విధానము. ఒకవేళ ఆత్మ తనలోని దివ్యత్వాన్ని మరియు తనలోని శక్తిని జాగృతం చెయ్యాలంటే, మరి పవిత్రత కేవలం 9 రోజులే ఎందుకు? సాత్విక ఆహారం కేవలం 9 రోజులే ఎందుకు? బలహీనతలతో జాగరణము కేవలం 9 రోజులే ఎందుకు? ఈ 9 రోజులు ఒక రిమైండర్ లాగా అవుతుంది. పండుగలు ఏవైతే వస్తాయో అవి మనల్ని మేల్కొలపడానికి వస్తాయి. పండుగల్ని ఒక అలారం లాగా చూడాలి. ఏ విధంగా అయితే మనం ఉదయం అలారం పెడతామో, ఉదయం అలారం అయితే మనం ఫిక్స్ చేస్తాం. ఎప్పుడైతే అది ఉదయం మోగుతుందో అప్పుడు 3 ఆప్షన్స్ ఉంటాయి. 1, అలారం రోగగానే మనం మేల్కొంటాము. 2, అలారం రోగుతుంది కానీ మనం దాన్ని ఆఫ్ చేస్తాము. 3, మనకి అలారం యొక్క అవసరమే ఉండదు, మనం స్వతహాగానే మేల్కొంటాము. ఈ విధంగా పండుగలు ఏవైతే వస్తాయో అవి ఒక మార్నింగ్ అలారం లాంటివి, అవి మోగుతాయి. అంటే ఈ 9 రోజులు దేవీల యొక్క రాక జరగడం జరుగుతుంది, నవరాత్రులు రావడం జరుగుతుంది. అలారం రోగింది. ఏ విషయానికి అలారం రోగింది? జీవితాన్ని మార్చుకోండి, జీవితాన్ని జీవించే విధానాన్ని మార్చుకోండి, జాగరూకులు అవ్వండి అని, అజ్ఞాన నిద్ర నుండి సాత్వికతని తమ జీవితంలోకి తీసుకురండి. అలారం రోగింది. ఈ అలారం రోగిన తర్వాత మరి ఇప్పుడు మనం అలారం ఆపేసి ఆ ట్యూన్ని వినేసి మళ్ళీ వాపసు నిద్రపోదామా, లేక మనం మేల్కొనుందామా? మరియు ప్రతి సంవత్సరము అలారం రోగించే అవసరం అయితే రాదు. ఎందుకంటే ఒక్కసారి మేల్కొన్నామంటే మళ్ళీ అలారం యొక్క అవసరం మనకు ఉండదు, మనం మేల్కొనే ఉంటాము. ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో, ఎప్పుడైతే జీవితంలో ఈ పవిత్రత, సాత్వికత 9 రోజులు కాదు కానీ ఒక జీవితాన్ని జీవించే విధానంగా అయితే, అప్పుడు రావణుడు మరణిస్తాడు. అందుకోసమే 9 రోజుల తర్వాత 10వ రోజు దసరా వస్తుంది. దసరా రావటం అనగా రావణుడు సమాప్తం అవ్వటం. ఈరోజు మొత్తం దేశంలోని మూల మూలాన రావణుడి బొమ్మని కాలుస్తూ ఉంటారు. రావణుడి బొమ్మని ఒక్కసారి కాల్చేస్తే మరి ప్రతి సంవత్సరం కాల్చే అవసరం ఏముంది? మరి ప్రతి సంవత్సరం కేవలం కాల్చడమే కాదు, కానీ ప్రతి సంవత్సరం ఆ బొమ్మని ఇంతకుముందు సంవత్సరం కన్నా ఇంకొంచెం పెద్దగా తయారు చేస్తారు. ఇది దేనికి గుర్తు? మన లోపల ఏవైతే బలహీనతలు ఉన్నాయో, నెగిటివిటీస్, వీక్నెసెస్, వైసెస్, వికారాలు, ఇవి ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇవి మన లోపల పెరుగుతూ ఉన్నాయి, అలాగే ఈ సృష్టి పైన, ప్రపంచం పైన పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచంలో నెగిటివిటీ పెరుగుతూ వస్తుంది. అందుకే ప్రతి సంవత్సరము రావణుడి బొమ్మ గత సంవత్సరం కంటే పెద్దగా తయారు చేస్తారు. కాబట్టి దీనిని దశహర అంటారు. రావణ హత్య అనరు, రావణ వధ అనరు. దశహర అనగా 10 తలలని ఖండించడము. ఇంతే దీని యొక్క అర్థము. కాబట్టి ఆత్మలోని 10 వికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించాలి. 10 వైసెస్ ఇన్ ఎవ్రీ సోల్. పర్సంటేజ్ అయితే వేరువేరుగా ఉండొచ్చు, కానీ ఎంతో కొంత మాత్రం ఈ వికారాలు మన లోపల ఉన్నాయి. కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము, ఈర్ష్య, ద్వేషము, అసూయ, మొండితనము, సోమరితనము, ఇలా 10 వికారాలు. ఈ 10 వికారాలు మనలోని 10 తలలు. ఈ 10 తలలని మనం సమాప్తం చేయాలి. ఎప్పుడైతే మనం దివ్యత్వాన్ని జాగృతం చేస్తామో, మనలోని శక్తులను జాగృతం చేస్తామో, అప్పుడు ఈ 10 తలలు సమాప్తం అవుతాయి. ఇదే దసరాకి ప్రతీక. ఇప్పుడు ఏం చూపిస్తారంటే, శ్రీరాముడు ఎప్పుడైతే ఒక తలని ఖండిస్తాడో ఆ తల కింద పడుతూ ఉండేది, కానీ కొంత సమయం తర్వాత ఇంకొక తల అక్కడ వచ్చేసి తిరిగి అతుక్కునేది. ఇది మనకేం నేర్పిస్తుంది? ఒక్కొక్క వికారంపై పనిచేయడం కాదు, ఒక్క వికారంపై వర్క్ చేసేస్తే ఆ తల కింద పడుతుంది, కొంత సమయం తర్వాత ఇంకొకటి అక్కడ వచ్చేస్తుంది. కానీ అన్ని వికారాలకి రూట్, మూలము ఏదైతే ఉందో అది దేహాభిమానము. అందుకే రావణుడు నాభిని సంధించాడు. దేహాభిమానం అనేది రూట్ ఏదైతే ఉందో దానిపైన ఎప్పుడైతే శ్రీరాముడు బాణం వదిలాడో అప్పుడు అన్ని తలలు కింద పడతాయి, మరియు రావణుడు పూర్తిగా సమాప్తం అయ్యాడు. కనుక మనం ఒక్క
ఒక్కొక్క బలహీనతపైన ఈ రోజుల్లో మనం అంటాము, భయం సమాప్తి చేయాలి, అసూయ సమాప్తి చేయాలి, దుఃఖాన్ని సమాప్తం చేయాలని. ఎన్ని వస్తాయంటే చూడగానే మనకి భయం వేస్తుంది, ఎన్ని వికారాలు మనం ఎలా సమాప్తి చేయాలి అని. కానీ ఒక్కొక్కటి సమాప్తం చేయడం ఎంత కష్టము. ఇవన్నీ వికారాలపైన వర్క్ చేయకూడదు, కానీ ఏ విషయాన్ని సమాప్తి చేయాలి? కేవలం దేహాభిమానాన్ని ఆత్మాభిమానంలోకి పరివర్తన చేస్తే సరిపోతుంది. మరియు దానికోసము రోజు ఆధ్యాత్మిక జ్ఞానము, యోగము, నేను ఆత్మని, పవిత్ర ఆత్మని, పరమాత్మ యొక్క సంతానాన్ని ఇలా తమ లోపల శక్తిని నింపినట్టయితే ఒక్కొక్క వికారం సమాప్తమవుతుంది. మరియు మనం ఒక్కొక్క దాన్ని సమాప్తం చేశాము అని పది తలల యొక్క అవేర్నెస్ కూడా ఉండదు, మనలో మనకే అనుభవం అవుతుంది, నాలో ఈ బలహీనత సమాప్తం అయిపోయింది. ఎలా అయిపోయింది? అసలు ఈ అలవాటు చాలా పాతదిగా ఉండేది, తొలగిపోయింది. ఎలా జరిగింది ఇదంతా? ఆత్మాభిమానం యొక్క అభ్యాసం ద్వారా. కనుక చాలా సుందరమైన సందేశము ఒక శిక్షణ మరియు జీవితంలో ఆచరణ చేయటము. ఇంకా ఏం చూపిస్తారు? సీతాదేవిని పంచవటిలో నివసించేది. ఇక్కడ పంచవటి అనగా పంచతత్వాలతో తయారైన శరీరము. పంచవటి సీత అందులో నివసించేది, రాముడి స్మృతి చేసేది. అంటే నేను ఆత్మని, సీతని, ఈ పంచతత్వాల యొక్క శరీరంలో ఉంటాను మరి పరమాత్మని స్మృతి చేస్తాను. నేను సీతని, ఆ రాముని యొక్క సీతని, పరమాత్మ యొక్క నేను ఆత్మను, సీతని. జీవితాన్ని జీవించే లక్ష్యము చాలా స్పష్టంగా ఉండేది, అనగా పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. అంటే లక్ష్యము మనసులో ఎల్లప్పుడూ ఉండేది, అనగా లక్ష్మణుడు సీతతో పాటు ఉండేవాడు మరియు మర్యాద యొక్క జీవితం జీవించేది. ఇంకా ఆ లక్ష్మణ రేఖ నాలుగు వైపులా ఉండేది. కాబట్టి సీత పంచవటిలో ఉండేది, లక్ష్మణుడు తోడుగా ఉండేవాడు, పర్పస్ ఆఫ్ లైఫ్ మరియు మర్యాద యొక్క రేఖ. ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో దాని అనుసారంగానే మన మర్యాద యొక్క రేఖ ఉండేది, అనగా లక్ష్మణ రేఖ గీయబడి ఉండేది. ఎప్పటి వరకైతే సీత మర్యాద యొక్క రేఖ లోపల ఉండేదో, అనగా పర్పస్ ఆఫ్ లైఫ్ జీవితం యొక్క లక్ష్యాన్ని పట్టుకొని ఉండేదో, నా జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, దీన్ని పట్టుకునేది. మరియు జీవితంలో సిద్ధాంతాలు, విలువలు మరియు మర్యాదలు ఉండేవో, సీత ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండేది. కానీ మళ్ళీ రావణుడు వచ్చాడు. రావణుడు ఇలా పది తలల రూపంలో రాలేదు, వికారాలు ఇలాగే ప్రవేశించవు. రావణుడు ఒక చాలా సుందరమైన రూపం ధరించి వచ్చాడు. ఎంత సుందరమైన రూపం అంటే ఆ వికారాలు మనలో కనిపించినా కనిపించవు. ఏదైతే అట్రాక్షన్ ఉందో, అది ఎప్పుడైతే సుందరమైన రూపం తీసుకొని వచ్చిందో, అప్పుడు సీత తన యొక్క మర్యాద అనే రేఖను దాటింది. ఎప్పుడైతే సీత మర్యాద లోపల ఉండిందో, రావణుడు ఎంత సమయం బయట నిలబడ్డా కూడా రావణుడు సీతని పట్టుకోలేదు. ఇది మన జీవితంలో మనం ప్రతిజ్ఞలాగా చేయాలి. మర్యాదలు, ద వేస్ ఆఫ్ లీవింగ్, ఇంటి యొక్క మర్యాద, పరివారం యొక్క మర్యాద, దేశం యొక్క మర్యాద, ఆత్మ యొక్క మర్యాద, ఈ మర్యాదలు మన యొక్క ప్రొటెక్షన్. ఎప్పటి వరకైతే మనం ఈ మర్యాదల ప్రొటెక్షన్ లోపల ఉంటామో, రావణుడు జీవితాంతం బయట నిలబడే ఉంటాడు, కానీ అతడు మనల్ని పట్టుకోలేడు. కానీ ఎప్పుడైతే సీత మర్యాద రేఖని క్రాస్ చేసిందో, అప్పుడు రావణుడు సీతని పట్టుకున్నాడు. రావణుడు మన జీవితం లోపలికి రాలేడు, మనమే మర్యాదల్ని క్రాస్ చేసి రావణుడి దగ్గరికి వెళ్ళాం. కానీ ఎందుకంటే ఆ రావణుడు రావణుడిలాగా కనిపించడు, అతడు చాలా సుందరంగా కనిపిస్తాడు. ఈరోజు మన జీవితంలో ఉన్న డిస్ట్రాక్షన్స్ని చూస్తే, ఏదైతే మనం వింటున్నామో, చదువుతున్నామో, చూస్తున్నామో, ఏం తింటున్నామో, ఏం తాగుతున్నామో, ధనము ఆర్జించేందుకు ఇంత ఆశతో ఉన్నాము, ఎవరినైనా వెనక్కి పట్టడానికి, ఎవరినైనా కింద పడేయడానికి తయారుగా ఉన్నాము. ఎందుకంటే బయట ఏదైతే ఉందో అది చాలా సుందరంగా కనిపిస్తుంది. అది ఎంత ఆకర్షణీయమంటే మనం మన మర్యాదల్ని వదిలేస్తాము. ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తామో, అప్పుడు రావణుడు సీతని పట్టుకుంటాడు. విచ్ మీన్స్ ఆత్మ లోపల వికారాలు, పది వికారాలు ఎప్పుడు వస్తాయంటే, ఎప్పుడైతే మనం మన లక్ష్యాన్ని, పర్పస్ ఆఫ్ లైఫ్ మరియు జీవితం యొక్క మర్యాదల్ని వదిలేస్తామో, మళ్ళీ సీత రావణుడి పిలవడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే మనం మన వికారాల నుండి దుఃఖంగా బాధలో ఉంటామో, అప్పుడు మనం భగవంతుని పిలవడం ప్రారంభిస్తాము. అప్పుడు మనం పరమాత్మను స్మృతి చేయడం ప్రారంభిస్తాము. హే పరమాత్మ, వచ్చి నన్ను ఈ దుఃఖాల నుండి, ఈ కష్టాల నుండి, ఈ బలహీనతల నుండి విడిపించు అని. అప్పుడు రాముడు వచ్చి సీతని, అనగా పరమాత్మ వచ్చి ఆత్మని, రావణుడి పైన విజయం పొందేందుకు జ్ఞానాన్ని ఇస్తాడు. నిరాకార పరమాత్మ,
కలియుగం యొక్క ఈ అంధకార సమయంలో ఘోర కలియుగంలో సృష్టిపైకొచ్చి మన ఆత్మలందరము ఎవరైతే సీతలందరూ ఉన్నారో ఇందులో స్త్రీ పురుషుడు కాదు ఆత్మ సీత మరియు పరమాత్మ రాముడు పరమాత్మతో కనెక్ట్ అవ్వకుండా ఇప్పుడు మనం రావణుడి జైలు నుండి రావణుడి ఖైదు నుండి విముక్తులము అవ్వలేము కాబట్టి పరమాత్మ వచ్చి సీతకి జ్ఞానమిచ్చి ప్రేమ ఇచ్చి శక్తిని ఇచ్చి ఆ రావణుడి జైలు నుండి విడిపిస్తాడు కాబట్టి మనం అందరం కలిసి ఈ 9 రోజులు సాత్వికత యొక్క జీవితాన్ని జీవించాము ఇప్పుడు మనం ఇక్కడే ఆపేయకూడదు ఇప్పుడు మనం జీవితాన్ని జీవించే విధానంగా మార్చుకుందాము సాత్వికత జాగరణ ఏ జాగరణ తమ యొక్క వికారాలతో జాగరణ మరియు జీవితంలో పవిత్రత జ్ఞానము మరియు యోగం యొక్క ధారణ పరమాత్మతో పాటు కనెక్షన్ పర్పస్ ఆఫ్ లైఫ్ చాలా క్లియర్ మనస్సులో లక్ష్యము స్పష్టంగా ఉంది మరియు మర్యాదల యొక్క రేఖ లోపల ఉన్నాము ఓర్పు జీవితంలో క్రమక్షణ ఇది మన రేఖ దీనిని మనం క్రాస్ చేయకూడదు పరమాత్మ జ్ఞానాన్ని అధ్యయనం చేసి ఈ అష్టశక్తులని తన లోపల జాగృతం చేసి మనం ఈ 10 తలలని పూర్తిగా సమాప్తం చేద్దాము ఎందుకంటే మనం దేహభ్రాంతిని సమాప్తం చేస్తున్నాము పండుగలు ఎంత ప్రియమైన వస్తాయి మొదట నవరాత్రి వస్తుంది దాని తర్వాత దసరా వస్తుంది మరియు ఎప్పుడైతే రావణుడు మరణిస్తాడో అప్పుడు జీవితంలో దీపావళి వస్తుంది జీవితంలో సాత్వికత వికారాలని సమాప్తి చేశాము అప్పుడు జీవితం సత్యయుగే అయిపోతుంది కేవలం మన జీవితంలోనే దీపావళి రాదు ఈ సృష్టి పైన మొత్తం దీపావళి వస్తుంది కాబట్టి ఈ సృష్టిపైన సత్యయుగాన్ని నిర్మించడానికి దివ్యత్వము శక్తి మరియు వికారాల సమాప్తి ఒక్కటే మార్గము ఆ దీపావళి ఆ సత్యయుగము మనం అందరం కలిసి తీసుకురావాలి దసరా పండుగ యొక్క చాలా చాలా శుభాకాంక్షలు ఓం శాంతి Thank you.